The Lucas Suvartha, Vakatava Adhyayam, 66th Vachanam. The Gospel according to Luke, chapter 1 and verse 66. Prabhu Hastamo Atanaki Todayundanu Ganaka. A Sangatulanu Gurchi. Vinavarandaru. E Bidda Yelati Vadaguno. Ani Vatini Manasulo. Unchukoneri. Baptismichi Yohana Gurjana Sandarbani. Ikada Davijan Rastunada Luke and Davijan. Luke వాస్తవానికి ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్, చరిత్రను ఉన్నదన్నట్టుగా రాశాడు. ఎలిజబెత్ జకరియాలకి పిల్లలు లేరు. చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని ధరించాడు. అయితే జకరియా తన యొక్క తరగతి చొప్పున అతను దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. నిర్వర్తిస్తూ ఉంటే దేవుని దూత కనబడింది, నీ ప్రార్థన వినబడింది అని చెప్పి నీకు దేవుడు కుమారుని అనుగ్రహించబోతా ఉన్నాడు, అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతాడు, అతడు పుట్టినందువల్ల అనేక మంది సంతోషిస్తారు, ఏలియా వంటి రోషము, ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు అతనని దేవుని మాటను చాలా అద్భుతంగా చెప్పండి. జకరియాకి చెబితే జకరియా దేవుని మాటలేంది ఏమంచలేదు, నమ్మకం ఉంచలా, దేవుని మాట నమ్మలేదు. అయ్యో, ఎలిజబెత్ వృద్ధాప్యంలోకి వచ్చేసిందే, స్త్రీ ధర్మం ఉడిగిపోయిందే, నేను కూడా ముసలివాడినే, ఇది ఎలా సాధ్యమైంది, దేవునికి అసాధ్యమంది ఏది లేదు అని ప్రకటించే యాజకుడు, యాజక ధర్మాన్ని చేసేవాడు తన దగ్గరికి వచ్చేసరికి నమ్మలేకపోతున్నాడు, తనకు దేవుడు మేలు చేస్తాడంటే విశ్వసించలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు అన్నాడు, బాబు నువ్వు మాట్లాడటం కంటే మౌనంగా ఉండమే బెటర్లాగా ఉంది, ఎందుకంటే ఇలా వదిలేసావంటే ఇంకా అవిశ్వాస బాణాలు చాలా వదిలేసేలాగా ఉన్నావు అని చెప్పి జకరియా నోటిని ఏం చేశాడని దేవుడు క్లోజ్ చేశాడు. అంటే జకరియా అంటే ఇష్టం లేక కాదు, జకరియా అంటే కోపం వచ్చి కాదు, జకరియా ఇంకా ఎక్కువ అవిశ్వాసం మాట్లాడకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎలిజబెత్ ఏం చేస్తాడనమాట, ఇతను అవిశ్వాసంతో నింపేస్తాడు. ఆమె అవిశ్వాసం దెబ్బతినకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు, జకరియా నోటిని మూసేశాడు. ఎప్పుడు వరకు? ఒకవేళ దేవునికే కోపం ఉంటే లైఫ్ లాంగ్ ఉండాలి అలా, కానీ అలా ఉండలా. జకరియా యోహాను పుట్టేంత వరకు చెప్పండి ఎలా ఉన్నాడు, మూగవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత యోహాను పుట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారం ఎన్నో రోజున పేరు పెట్టాలి, బిడ్డకి ఎన్నో రోజున పేరు పెట్టాలి, 8వ రోజున పేరు పెట్టాలి. పేరు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చి తన తండ్రి అయిన జకరియా పేరు పెడదామని చెప్పి అందరూ జకరియా జకరియా అంటే జకరియా అన్నాడు. వద్దు వద్దు అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి పేరు పెట్టద్దు అంటున్నాడు, పేరు లేకుండా ఉంచేద్దాం యోహాన్ని, అలా కాదే పేరు పెట్టాలి కదా అంటే పలకదమ్మన్నాడు. తీసుకొచ్చి దాని మీద రాశాడు యోహాను అనే పేరు. మీ తాతగారు ఉన్నారా యోహాన్ గారు? లేరు. ముత్తాతగారు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఎలా పెట్టమన్నాం? దేవుడు చెప్పాడు ఈ పేరు పెట్టమని. యోహాన్ అనే పేరు పెట్టగానే అప్పుడు మరలా మాటలు వచ్చాయి, దేవుని నామం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాన్ అనగా దేవుని బహుమానము అని అర్థం, దేవుడు బహుమానము. యోహాన్ మాత్రమే కాదు, జకరియాకి మరలా మాటలు కూడా దేవుడిచ్చిన బహుమానం. అప్పుడు అందరూ అనుకున్నారు దేవుని హస్తం అతనికి తోడుగా ఉండడం చూసి పుట్టడం తోడని అద్భుతాలు జరుగుతున్నాయి. యోహాను పుట్టడంతోనే తన తండ్రి జీవితంలో అద్భుతం జరిగింది. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని విస్మయం ఉంది. అనేక మంది దేవుని వైపు తిరిగారు, వాటిని మనసులో ఉంచుకున్నారని బైబిల్ సెలవిచ్చింది. ప్రభు హస్తము చెప్పండి ఎవరికి తోడుగా ఉంది? ఆ బిడ్డకి. ఎస్, ఈరోజు దేవుని సేవకునిగా చెబుతున్నా, నీకు ఏ హస్తము తోడుగా ఉండకపోయినా చెప్పండి దేవుని హస్తం మాత్రం ఎలా ఉంది మనకి తోడుగా. ఆయన ఎల్లప్పుడు మన తోడు. ఏ హస్తముతో అయితే నిన్ను నిర్మించాడు, ఏ చేతులతో అయితే నిన్ను కలుగు చేశాడు, ఏ చేతులతో అయితే నిన్ను రూపించాడో, ఏ చేతులతో అయితే అన్నాడు ఇస్రాయల్ జీవితంలో అద్భుతాలు చేశాడో, ఏ బాహుబలం ద్వారా అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చి యొర్దాను నదిని పాయలు చేసి కనాను దేశంలో నడిపించి ఎరికో గోడలు కూల్చి కనాను దేశంలో గొప్ప కార్యాలు జరిగించాడో అదే దేవుడు, అదే హస్తము నేటికి మనకు తోడుగానే ఉంది. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి యేసును వాయిపచ్చని. గాడ్స్ హ్యాండ్ ఈజ్ విత్ అస్. దేవుని హస్తం మనకు తోడుగా ఉంది. నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, దుఃఖపడడానికి వీల్లేదు, అధైర్యపడడానికి వీల్లేదు, నీవు నిరాశపడడానికి వీల్లేదు. దేవుని హస్తమును నడిపించేదిగా, ఒక అదృశ్య దేవుని హస్తము నిన్ను నడిపించేదిగా ఉంది కాబట్టి దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ప్రభువు నిన్ను వాడుకుంటాడు. నేను నా 15 ఏట్లో యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించడానికి ముందు ప్రతి 3 నెలలకోసారి మా ఇంటికి చుట్టాలు వచ్చినట్టుగా నాకు జ్వరం వచ్చేస్తూ ఉండేది. ప్రతి 3 నెలలకోసారి జ్వరం, చాలా బలహీనంగా ఉండేవాడు. తల్లిగారు, మా అమ్మమ్మ, మా నాన్నగారు భవిష్యత్తు కొన్నిసార్లు అనుకుని ఉండొచ్చేమో, ఈ బిడ్డ దేవుని సేవకు వస్తే కనుక ఎలా సేవ చేయగలుగుతాడు? ఎన్నో కష్టాలు ఉంటాయి దేవుని సేవలో, ప్రయాణాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి,
వీటన్నిటిని ఎలా తట్టుకోగలుగుతాడని బహుశా అనుకుని ఉంటారేమో వాళ్ళు కూడా. ప్రతి 3 నెలలకు ఒకసారి జ్వరం వచ్చేస్తుండే. మా ఫ్యామిలీ డాక్టర్ గారు, ఆయన వెళ్ళగానే ఈ చేతికోటి ఇంజక్షన్లు పొడిచేసేవాడు. ఆయనకి ఎంత ఇష్టం ఇంజక్షన్లు చేయడం అంటే ఆయనకి. పోనీ ఇంజక్షన్ అయిపోయిన తర్వాత పోనీ అవి మామూలుగా ఉండేవా, నేను ఎక్కడే ఉన్నానని ఎంత దుబ్బు పోయేవు. మళ్ళీ ఆ టైంలో మాకు రిఫ్రిజిరేటర్ కూడా లేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. ఆ టైంలో ప్రక్క ఇంట్లో ఎవరికో ఫ్రిడ్జ్ ఉంటే ఐస్ ముక్కలు అడిగి మా అమ్మగారు రోజు ఐస్ పెడతా ఉండేవారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభుకు నా జీవితాన్ని అప్పగించానో దేవుడు నన్ను పూర్తి ఆరోగ్యంతో నింపాడు. ఆ తర్వాత జ్వరం లేదు, ఏమిలా దేవుడు నడిపించడం ప్రారంభించాడు. 19 ఏట్ల దేవుని సేవకు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, ప్రియులరా, ఎన్ని ప్రయాణాలు చేశానో, ఒకవేళ నేను ప్రయాణం చేసిన మైళ్ళు లెక్క పెడితే కొన్ని 100,000 మైళ్ళే ఉంటాయి, 1,000 కూడా కాదు, 200,000 మైళ్ళు. విపరీతమైన ప్రయాణాలు. 15 గంటల ప్రయాణం చేసి వెళ్ళిపోయి వాకింగ్ చెప్పేస్తుండేవాడిని. 15 గంటల ప్రయాణం చేసి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని మళ్ళా వెళ్ళిపోయి 2 గంటలు వాకింగ్ చెప్పేసేవాడిని. 2 గంటలు అందరి కోసం ప్రేయర్ చేసేవాడిని. ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు బలం, ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు శక్తి. దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా నా జీవితంలో దేవుడు నడిపిస్తాడనే ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక విశ్వాసం ఈ రోజున ఇంకా నడిపిస్తానే ఉంది. దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? ఒక్క దేశం వెళ్తే చాలు అనుకునేవాడిని, ఇండియా దాటి ఒక దేశం వెళ్తే చాలు జీవితం ధన్యమైపోయింది అనుకునేవాడు. కానీ ఈరోజు దేవుడు 40 దేశాలు, ఈ సంవత్సరంలో ఇంకో 6 దేశాలు వెళ్తున్నా, 46 దేశాలు ఈ సంవత్సరంలో పూర్తిగా కాకపోతున్నాయి. దేవుడు ఇంకెన్ని దేశాలు నడిపిస్తాడు నాకు తెలియదు. కానీ దేవుని చేతిలో ఒక వ్యక్తి జీవితాన్ని పెడితే ఎంత బలంగా వాడుకుంటాడో మేము నిలబడి జాన్ వయసులో ఒక రుజువు అని చెప్పడానికి నేను ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఇది నా శక్తి నా బలం కాదు, కానీ నన్ను నడిపించే అదృశ్య దేవుని హస్త బలము. దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. దేవుని చేయి ఒక వ్యక్తిని పుష్ చేస్తే, ఒక వ్యక్తిని నడిపిస్తే దేవుడు ఎంతగా వాడుకుంటాడు, ఎంతగా నడిపిస్తాడో ఆయనే ఒక ప్రధానమైన బాధ్యత తీసుకుని నడిపించినప్పుడు మనల్ని ఉన్నత మనస్థలం నడిపిస్తాడు. దేవుని హస్తము మనకెలా ఉంది తోడుగా.